మన దెబ్బకి ఆడియన్స్ కి మర్చిపోయి ఉంటుంది. నువ్వు విటెల్లు, నువ్వు విటెల్లు, నేను ఇటెల్తా. దొరికింది డబ్బు, నెల్ల చేసింది డాన్స్ వల్ల. ఏంటి అడ చూస్తున్నా, ఇది లిప్స్టిక్ అనుకున్నా కదా? కాదు, ఇది ఇది ఆల్పిన్ లిబెల్ లాలీపాప్. వాయిస్ ఇట్ గర్ల్స్ హావ్ ద ఫ్యాన్. హలో, ఎవరు? నేను మీ ఫ్రెండ్ని. మీరున్న ఇంట్లో ధైర్యం ఉంది. ఏళ్ళకంటే పెద్ద లేకుంటే నువ్వు తర్వాత చెప్పమ్మా. అరే మర్యాదగా చెప్పట్రా, మాట్లాడేది వినయ్ విజయ. నా పేరు తెలుసుకోవడం కంటే మీ ప్రాణాలు కాపాడుకోవడం. సరే అయితే ఇంత చెప్పిన అర్థం చేసుకోకపోతే మీ కర్మ చావండి. మాట్లాడడం చేత కదా, కానీ ప్రతి ఏడు సజెషన్స్ ఇచ్చేవాడే. ఎవడు మన ఫ్రెండ్ అంట. మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో దయ్యం ఉందంట. అది ఏం లేదురా, ఊరికే మీరు అన్న భయపడ్డారేమో టెస్ట్ చేశా. నువ్వేమో తెలియదు కానీ రా, వీడు మాత్రం పెచ్చ పెచ్చగా భయపడ్డాడు. కవర్ చేయబట్టి కంపైపోయింది కామెడీ నవ్వాలా? ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టుంది. ఆడసలే భయపడి చేస్తున్నాడు, నువ్వు వాడిని ఇంకా బెదిరించి చెప్పకు. ఇక్కడే ఉండండి, క్యాండిల్ తీసుకొస్తా. అదేంటి అలా వచ్చు? భయం వేస్తుందా? క్యాండిల్ పక్కనే ఉంది కదా, తీసుకోవడం భయం ఎందుకు? నిజమే కదా, ఇక్కడ ఉందా? అగ్గి పెట్టి కొరదనమే కదా, ఎర్రదనం కూడా పోలేదు. వెలిగిత్త ఆర్పేతావే, నువ్వుండే అని భయపెడదామని పెచ్చండి. ఇంకా ఆర్పుకో అమ్మ, నా కుండికెళ్ళారా? నాలో ఉన్న భయాన్ని చనుగా తీసుకొని నేను పిరికాడు పిరికడని భయపడతారా? గుండె అయిపోతే ఎవరిదో రెస్పాన్సిబిలిటీ. వెలిగించు నీ గ్రాండ్ మమ్మీ, వెలిగించు. ఇక నుంచి ఎవరు భయపడతారో, ఎవరు భయపడతారో చూద్దాం. ఈ లెజెండ్ టైం వచ్చింది, మీ టైం తెచ్చింది, వెలిగించే. ఇటే ఇది ఆడి చేతిలో పెడదాం, కొంచెం ఆడికి ధైర్యంగా ఉంటుంది. పడతారా బాబా? అలా చూసాం. అదేంటి తగ్గిపెట్టాలి ఇసురేసా? ఇప్పుడు దారిపోతే వెలిగించాలి కదా. కదా, అందుకే వెళ్ళి తీసుకురా. చేతులు నగ్గిపెట్టి చీకట్లోకి ఇసురేస్తేమంటావు? అదే సాడసరా ఎరుపప్ప. ఇంతకాండి భయపెట్టావు కదా, దానికి ఇదే పనిష్మెంట్. వెళ్ళి తీసుకురా. ఏమన్నా ఇరిటేషన్ తప్పించుకో, పోయి తీసుకురా. ఏదో పుట్టుకుంచుకోడు, పుట్టుకుంచుకోడు. ఆడిని భయపెట్టానని ఈ నాకు పనిష్మెంట్ ఇస్తానంట? ఇటు స్కూల్లో హెడ్ మాస్టర్ మరి కొంచెం హైట్ లేడు, కానీ హైట్ ఉంటే పట్టుకెళ్ళిపోదాం. ఇంకా హైట్ తక్కువ ఉంటే అసలు పట్టించుకోపోదాం. ఇప్పుడు ఎక్కడుందో ఇదేంటిది?
అందులో నాడేవిడ అర్ధరాత్రి టైంలో మాకే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చి వెట్టుగా మాట్లాడాడు. అది ఇందాక ఇద్దరు వెనకాల నుంచి కూడా ఇది వెళ్ళింది. ఇదంతా నిజమేనా? నిజంగా నేను చూసింది అయ్యానేనా, లేదా నైట్ నిద్రలేకపోవడం వల్ల ఇదంతా నా భ్రమ? ఎందుకన్నా మంచిది, వచ్చిన పని త్వరగా ముగించుకోవడం బెటర్. నీకు చెప్ప చూడు. ఏం జరిగిందిరా? నిన్న అడిగింది ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం అర్థం కాల, సరిగ్గా చెప్పు. అలా దున్న పొత్తుల నుంచి వెళ్ళు, కంగారు పడకరా, బాగు కంగారు పడక. ఇప్పుడు చెప్పరా ఏం జరిగింది? మీరేనా? మీరైతే చెప్పడం మంచిదే. ఎవరు? సారే తిరిగిపోతున్నా. డౌట్ లేదు, నా అనుమానం కరెక్టే. నిజంగా నీ ఇంట్లో ఏదో ఉంది. ఒక్క నిమిషం, ఈ ఎదవని నమ్మడానికి లేదు. ఇందాక ఆని భయపెట్టినట్టే నన్ను భయపెట్టాలని చూస్తున్నాడా? ఛే, వాడి కళ్ళని చూస్తే ఎలా అనిపించట్లేదు. నో డౌట్, వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయి నందెవడి కదా పందెవడి కూడా కల్పించవచ్చు. ఏదో వారెక్షన్ ఆపి మూసుకుని రాబడి పదనే హ్యా.